ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది ప్రజలు బయటకు రావాలంటేనే వనికిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది తిరుపతి చిత్తూరు జిల్లాల్లో చలి పంజా విసురుతోంది శీతాకాలం కావడంతో ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మాండోస్ తుఫాను ప్రభావం బాగా కనిపిస్తోంది విపరీతమైన గాలులతో ప్రజలు బయటకు రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు ఉదయం పదకొండు గంటల వరకు కూడా చాలా నగరాల్లో మంచు కురుస్తూనే ఉంటోంది శీతాకాలం ప్రారంభం కాగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత పద్నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది ఉమ్మడి జిల్లాలో పదహైదు డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ పది డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువగా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఇక ఉదయాన్నే పొగమంచుతో వాహనదారులు బయటికి రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు చిత్తూరు తిరుపతి జిల్లాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం పద్నాలుగు పాయింట్ ఐదు డిగ్రీల టెంపరేచర్కు పైగా నమోదవుతోంది గత కొద్ది రోజులుగా ఉమ్మడి జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దీంతో ప్రజలు చలిపులి దెబ్బకు వణికిపోతున్నారు ఇటీవల ఉమ్మడి జిల్లాల్లో పదహైదు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రోజంతా చల్లటి గాలులు వీస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు చలి దెబ్బకు చాలామంది ఆస్తుమ సైనసైటిస్ వంటి సమస్యల బారిన పడుతున్నారు వీరిలో ఎక్కువ మంది వృద్ధులు చిన్నపిల్లలు ఉండటంతో వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది విపరీతంగా చలి పెరిగిన కారణంగా ఉదయం రాత్రి వేళల్లో బయటకు వెళ్లకుండా ఉంటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు శీతాకాలంలో ముఖ్యంగా ఆస్తుమ సైనసైటిస్ బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు